ఆ దేశ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. అక్కడి ప్రజలకు డబ్బు సంపాదించడమన్నా ఖర్చు చేయడమన్నా చాలా ఇష్టం. ఈ దేశ పాపులేషన్ మన హైదరాబాద్లోని ఒక పెద్ద గల్లీ అంతా ఉండదు. ఒక సమయంలో ఆ దేశం నుంచి చాలామంది మన భారతీయుల్ని ఇండియాకు ఎయిర్లిఫ్ట్ చేశారు. ఆ దేశం మరేదో కాదు, ఒక్క నది కూడా లేని ఎడారి దేశమైన కువైట్. గైస్, ఈ వీడియోలో మనం కువైట్ దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్తో పాటు ఈ ఎడారి దేశంలో ప్రజలు ఇంత ధనవంతులుగా ఎలా అయ్యారో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. వీటిలో కువైట్ దేశ రాజధాని ఏది? నంబర్ 1 దోహా, నంబర్ 2 మస్కట్, నంబర్ 3 కువైట్ సిటీ, నంబర్ 4 అబుదాబి. మీ ఆన్సర్ని కింద కమెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ దేశ అఫీషియల్ పేరు స్టేట్ ఆఫ్ కువైట్. అరబిక్లో దీన్ని దౌలత్ అల్ కువైట్ అని పిలుస్తారు. ఈ దేశం కేవలం విస్తీర్ణ పరంగా మాత్రమే కాదు, జనాభా పరంగా కూడా చాలా చిన్నది. ఈ దేశం మొత్తం జనాభా కేవలం 43 లక్షలు మాత్రమే. ఈ దేశంలో అక్కడి ప్రజల కంటే కూడా ఇతర దేశాల నుంచి ఇక్కడ పని కోసం వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చిన్న దేశమే అయినప్పటికీ డబ్బు విషయంలో ఈ దేశానికి ఎటువంటి కొదువ ఉండదు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో యావరేజ్గా ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం సంవత్సరానికి $70,000, అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 57 లక్షలు. అందుకే ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాల్లో ఈ కువైట్ టాప్ 5 కంట్రీస్లో ఉంటుంది. ఈ దేశ ప్రజల ఆదాయం ఇంత ఎక్కువగా ఉండేందుకు మేజర్ రీజన్, ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ సొంత కంపెనీలు ఉంటాయి. దాదాపు 70% జనాభా యొక్క ఆదాయం కేవలం ఈ కంపెనీల ద్వారానే వస్తుంది. అంతేకాదు, ఈ దేశంలో ఏ ఒక్కరి ఇంట్లో కూడా 4 బెడ్రూమ్స్ కంటే తక్కువగా ఉండదు. ఈ దేశంలో వాతావరణం సాధారణంగానే చాలా వేడిగా ఉంటుంది. ఇక అక్కడ ఎండాకాలం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. డే టైంలో ఇక్కడ టెంపరేచర్ దాదాపుగా 55 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉంటుంది. అందుకే ఆ టైంలో ప్రజలు బయటకి అస్సలు రారు. ఈ దేశంలో డబ్బుకి ధనవంతులకు ఏమాత్రం కొదువ లేదు. అందుకే కావచ్చు ప్రపంచంలోనే హై కరెన్సీ వాల్యూ గల దేశాల్లో ఈ దేశం ముందు స్థానంలో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 2013లో కువైట్ కరెన్సీ అయిన కువైటీ దినార్ ప్రపంచంలోనే హైయెస్ట్ వాల్యూ గల కరెన్సీగా రికార్డు సృష్టించింది. అంతేందుకు 2023లో కూడా కువైట్ దినార్ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ కరెన్సీగా ఉంది. ఒక్క కువైట్ దినార్ మన కరెన్సీలో 267.67 రూపాయలతో సమానం. ప్రపంచంలోని అందమైన అమ్మాయిల గురించి ప్రస్తావన వస్తే అందులో కువైట్ పేరు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. బై ద వే, మీరు ఎప్పుడైనా కువైట్ అమ్మాయిల్ని చూశారా? ఈ దేశంలో మద్యపానం తాగడం, అమ్మడం పూర్తిగా నిషేధం. ఒకవేళ ఈ దేశంలో ఆల్కహాల్ తీసుకుంటూ ఎవరైనా పట్టుబడితే వారికి లైఫ్ లాంగ్ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా కువైట్కి వెళ్ళాలనుకుంటే ఆల్కహాల్ తీసుకెళ్ళకండి, తాగే ప్రయత్నం అస్సలు చేయకండి. 1961 వరకు ఈ కువైట్ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంది. ఈ దేశం బ్రిటిష్ ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి ఆయిల్ని ఇతర దేశాలకు అమ్ముతూ చాలా డబ్బులు సంపాదించుకున్నారు. చివరికి బ్రిటిష్ నుంచి 19 జూన్ 1961 నాడు కువైట్కి స్వాతంత్రం లభించింది. ఈ దేశంలో వర్షాలు చాలా తక్కువగా కురుస్తాయి. యావరేజ్గా సంవత్సరం మొత్తంలో కేవలం 2 రోజులు మాత్రమే ఇక్కడ వర్షం పడుతుంది. ఎస్, 365 రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే ఇక్కడ వర్షం పడుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ కారణంగా ఈ దేశంలో తాగడానికి నీరు కూడా దొరకదు. అందుకే ఈ దేశంలో మంచినీటిని, సముద్రపు నీరుని డీసాలినేషన్ చేసి తయారు చేస్తారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో వంటకు అవసరమయ్యే గ్యాస్ కంటే కూడా తాగే వాటర్ చాలా కాస్ట్లీ. అందుకే భవిష్యత్తులో ఈ దేశంలోని ఆయిల్ అయిపోతే ఇక్కడ ప్రజలకు తినడానికి తిండి మాత్రమే కాదు, తాగడానికి నీరు కూడా దొరికే ఛాన్స్ లేదు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశ ప్రజలు ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ ప్రజలు తమ ఖాళీ టైంలో ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. కువైట్ దేశం ఇంత అడ్వాన్స్ అండ్ రిచ్ కంట్రీ అయినప్పటికీ ఇక్కడ మహిళలకు అంత ఫ్రీడమ్ ఉండదు. అందుకే ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత నేడు ఈ దేశ మహిళలకు అక్కడి ప్రభుత్వం కొంత ఫ్రీడమ్, హక్కులు కల్పించింది. ఈ దేశంలోని అల్హంబ్రా టవర్ ప్రపంచంలోనే ఎత్తైన కర్వ్డ్ కాంక్రీట్ బిల్డింగ్. అంతేకాదు, ఇది ప్రపంచంలోనే 36వ ఎత్తైన బిల్డింగ్.
దీన్ని చూడడానికి ప్రతి సంవత్సరం వేలాది మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. కాబట్టి ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఈ దేశానికి వెళ్తే దీని ముందు ఒక సెల్ఫీ తీసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ దేశంలోని గ్రాండ్ అవెన్యూ అనే షాపింగ్ మాల్ చాలా అంటే చాలా పెద్దది. ఎంతంటే, ఈ మాల్లో కువైట్ దేశం యొక్క 30% పాపులేషన్ ఒకేసారి షాపింగ్ చేయొచ్చు. ప్రపంచంలో ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో కువైట్ 7వ స్థానంలో ఉంది. ఈ దేశంలోని బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్. మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద ఒపేరా హౌస్ కూడా ఈ కువైట్లోనే ఉంది. దీని పేరు షేక్ జబేర్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్. దీన్ని వన్ ప్లేస్ సొల్యూషన్ అని కూడా పిలుస్తుంటారు. ఇందులో లైబ్రరీ, సినిమా హాల్, ఎగ్జిబిషన్, కాన్సర్ట్ హాల్స్ ఇలా అన్నీ ఉంటాయి. ఈ ఒపేరా హౌస్కి పక్కన ఒక అందమైన గార్డెన్ కూడా ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో సొంతంగా కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి దేశం ఈ కువైట్. ఈ దేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అందుకే ఈ దేశ ప్రజలు చాలా డిసిప్లిన్గా ఉంటారు. 2006లో ఇక్కడ మొట్టమొదటిసారిగా అక్కడి మహిళలకు ఓటు హక్కు కల్పించారు. దీనికోసం ఆ దేశ మహిళలు ఎన్నో సంవత్సరాలు పోరాడారు. చివరికి 2006లో వారికి ఆ అవకాశం లభించింది. నేడు ఆ దేశ మహిళలు కేవలం ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు, దేశం గర్వించదగ్గ స్థానంలో పనిచేస్తూ పురుషులకు మహిళలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదని నిరూపించారు. ఈ దేశంలో 2వ పొడవైన టవర్ పేరు లిబరేషన్ టవర్. ఇది కువైట్ సిటీలో ఉంది. దీన్ని చూడడానికి ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ దేశంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, వర్షాలు పడకపోవడం వల్ల ఇక్కడ వ్యవసాయం అస్సలు జరగదు. దాంతో అక్కడి ప్రభుత్వం దేశ ప్రజలకు ఆహారాన్ని బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆహారం మాత్రమే కాదు, తాగే నీటిని కూడా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ దేశంలో అసలు అడవులే కనిపించవు. ఈ దేశానికి ఒకవైపు సముద్రం ఉంటే మరోవైపు ఎడారి కనిపిస్తుంది. అంతేకాదు, ఈ దేశంలో ఒక్క సరస్సు కానీ నది కానీ ఉండదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ దేశంలో కేవలం ఒకే ఒక యూనివర్సిటీ ఉంది. అదే కువైట్ యూనివర్సిటీ. దీన్ని 1966లో స్థాపించారు. కానీ ఇందులో ఎక్కువ మంది చదివేందుకు ఇష్టపడరు. ఎందుకంటే, స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత సగానికి పైగా విద్యార్థులు తమ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాలకు వెళ్ళిపోతారు. 2006లో కువైట్ ప్రభుత్వం ఒక అద్భుతాన్ని చేసి చూపించింది. అదేమిటంటే, 2006లో అక్కడ క్యామెల్ రేస్ నిర్వహించారు. అయితే దీన్ని ఆర్గనైజ్ చేయడంలో ఒక్క మనిషి కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. అదేంటి, మనిషి లేకుండా క్యామెల్ని ఎవరు నడిపిస్తారని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మనిషి స్థానంలో రోబోట్లను ఉపయోగించి ఈ రేసు నిర్వహించారు. ఇంట్రెస్టింగ్గా ఈ రేస్ సూపర్ హిట్ అయింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, కువైట్లో ప్రపంచంలోనే అతిపెద్ద టైర్ డంప్ యార్డ్ ఉంది. ఇక్కడ దాదాపు 80 లక్షల కంటే ఎక్కువగా టైర్స్ని డంప్ చేశారు. ఈ టైర్ డంపింగ్ యార్డ్ని మనం ఏరోప్లేన్ నుంచి కూడా చూడవచ్చు. కువైట్లో కేవలం కువైట్ సిటీ మాత్రమే కాకుండా ఇక్కడి ఫైలాకా ఐలాండ్ ఒక చూడదగ్గ ప్రదేశం. ఈ ఐలాండ్ 12 కిలోమీటర్ల పొడవు, 6 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది కువైట్ సిటీ సెంటర్కి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఐలాండ్ కువైట్ యొక్క ప్రధానమైన పురావస్తు ప్రదేశం. గతంలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఆర్మీ ఇక్కడ చాలా రోజులు నివసించారు. అంతేకాదు, ఇక్కడ వాళ్లకు చెందిన ఒక ప్రాచీన దేవాలయం కూడా ఉంది. ప్రస్తుతం కువైట్ దుబాయ్కి పోటీగా ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్ కట్టడంలో బిజీగా ఉంది. ఈ బిల్డింగ్కి బూర్జ్ ముబారక్ అల్ కబీర్ అనే పేరు పెట్టారు. దీని ఎత్తు 3,300 అడుగులు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ బిల్డింగ్ 2030లోపు రెడీ అయిపోతుందని చెబుతున్నారు. సో గాయస్, మొత్తంగా ఇవి కువైట్ దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్. ఇక నేను మీకు మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, కువైట్ దేశ రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3, కువైట్ సిటీ. మీరు ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కమెంట్లో చెప్పండి. సో గాయస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోను లైక్ చేసి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ దేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ కంట్రీతో మళ్ళీ కలుద్దాం. అంటల్ దాన్, జై హింద్.